నేను అందరినీ నిలబెట్టేస్తే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సీనియర్ గారు వచ్చి ఇక్కడ ఏ టేషన్ ఎవరు లేని వాళ్ళు కాకపోతే విశ్రామ్ పార్ట్ సౌథర్న్ పార్ట్ విశ్రామ్ ఇవాళ మీ మాట్లాడే ఎస్పీసీ లో భాగంగా మనకు పోలీస్ వ్యవస్థ మీద ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ గారి ఆదేశానుసారము మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది జగిత్యాల హెడ్క్వార్టర్కి. సో దురదృష్టం ఏంటంటే మనకు వర్షం పడుతుంది, మీరు అందరూ తడిసిపోతారనే ఉద్దేశంతో ర్యాలీ చేయలేకపోయినాము. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చినాము. ఆ పోలీస్ స్టేషన్లో ఒక బాధితుడు వస్తే ఎవరైతే పోలీస్ స్టేషన్కి ఎవరు వస్తారు, ఎవరైనా బాధ పెట్టిన వాళ్ళు ఉంటే ఆ బాధపడ్డ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తారు. అంటే ఎవరన్నా ఎక్స్ అనే వ్యక్తిని వై అనే వ్యక్తి కొట్టినట్లయితే ఎక్స్ అనే వ్యక్తి వస్తాడు బాధితుడు. సో ఆ బాధితుడు వచ్చినప్పుడు అతను ఏమేమి చేయాలి, ఇక్కడ అతనికి పోలీసులు ఏ రకంగా సాయం చేస్తారు, ఆ సాయంతో అతను ఎట్లా సంతోషపడతాడు, అట్ ద సేమ్ టైం అతన్ని బాధ పెట్టిన వ్యక్తి జైలుకు పోయి అతను ఎట్లా శిక్ష అనుభవిస్తాడు అనే దాని మీద ఫస్ట్ ఏమేమి స్టెప్స్ ఉంటాయి దాంట్లో, ఆ స్టెప్స్ అన్నీ మీకు ఇక్కడ వివరించడం జరుగుతుంటుంది. దీని తర్వాత మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు అందరు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి సైకిల్ మోటార్, కారు సీట్ బెల్ట్ పెట్టుకొని కారు నడపాలి, సెల్ ఫోన్ మాట్లాడుకుంటా సైకిల్ మోటార్ నడపచ్చా, నడపరాదు. ఇది తాగి మనం చేయొచ్చా. సో ఇవి మీకు ప్రాక్టికల్గా రోడ్డు మీదకి తీసుకెళ్ళి, కొంచెం వర్షం పడుతుంది కాబట్టి అది కొంతసేపటికి తగ్గుతాయి కావచ్చు. ఆ తర్వాత వాళ్ళకి ఒకవేళ హెల్మెట్ పెట్టకుండా వాళ్ళు సైకిల్ మోటార్లు నడిపిన వాళ్ళు ఎవరైనా దొరికితే మీకు ట్రాఫిక్ ఎస్ఐ గారు ప్రత్యక్షంగా వాళ్ళకు ఫైన్ ఎట్లేస్తాము. ఇంతకు ముందేమో మాన్యువల్ ఫైన్ వేస్తూ ఉండ్రి, అప్పుడు పోలీస్ వ్యవస్థ మీద కొన్ని అభియోగాలు కొంత ఒక రకమైన నెగటివ్ భావన ఉంటుండే, కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ అయింది తెలుసు కదా మీ అందరికీ. ఇప్పుడు మీరు సగం పోలీసు వాళ్ళు అయిపోయారు మీరు, అవునా? సో ఆన్లైన్ సిస్టమ్ అయింది కాబట్టి ఆ ఆన్లైన్ సిస్టంలో మనం ఓన్లీ ఇప్పుడు ట్రాఫిక్ ఎస్ఐ గారి దగ్గర ఒక ట్యాబ్ ఉంటుంది, ఆ ట్యాబ్లో ఉన్న సెక్షన్లు ఏదైతే వాళ్ళకు పెనాల్టీ వేసే సెక్షన్లు ఏవేవైతున్నాయో దానిలో మొత్తం ఉంటాయి ఆ సెక్షన్లు. ఒకవేళ హెల్మెట్ ధరించకుండా అతను సైకిల్ మోటార్ నడిపినట్టయితే అతన్ని పట్టుకొని మన ట్రాఫిక్ ఎస్ఐ గారు ఒక ఫైన్ వేస్తాడు. అది ఆన్లైన్లో డైరెక్ట్గా డీజీ ఆఫీస్ దాకా కూడా అనుసంధానం అయిపోతుంది. ఒకసారి ఫైన్ వేసినామంటే ఏ పైరవి కానీ ఇంకెవరన్నా కానీ ఎవరు చెప్పినా కానీ అది తీయడానికి లేదు. సో అందుకే ఏదైతే చట్టం చెప్పినట్టు మనం సైకిల్ మోటార్ నడిపినట్లయితే హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ లైసెన్సు ఇన్సూరెన్సు వెహికల్ రిజిస్ట్రేషను పొల్యూషన్ ఇవన్నీ సర్టిఫికెట్లు పెట్టుకొని మనం హెల్మెట్ పెట్టుకొని పోయినట్టయితే అది మీకు మంచిది వ్యవస్థకు మంచిది అనే ఉద్దేశంతో ఆ చట్టం తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా మనం ఇవన్నీ పాటించాల్సిన అవసరం ఉంటుంది. పాటించని వాళ్లకు ఎలా ఫైన్ చేస్తారనేది మీకు ప్రత్యక్షంగా మా ట్రాఫిక్ ఎస్ఐ గారు తీసుకుపోయి మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా కానీ బాధితులు వస్తే ఎలా పిటిషన్ తీసుకుంటారు, ఎక్కడెక్కడ ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది మీకు తెలియజెప్పడం జరుగుతుంటుంది. ఓకే, దీంట్లో ఏమన్నా అనుమానాలు ఉన్నాయా మీ అందరికి ఏమన్నా? వెరీ గుడ్ రైట్. అక్కడ రిసెప్షన్ సెంటర్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, అక్కడ అతనికి ఒక రిసీప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అది పట్టదగిన నేరము పట్టదగని నేరం అని రెండు రకాలు ఉంటాయి మనకు. ఒకవేళ పట్టదగిన నేరం అయితే ఇమీడియట్గా మనం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆ కేసు రిజిస్టర్ చేసి అతనికి ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకే, ఆ తర్వాత ఒకవేళ అతను గాయపడ్డ బాధితుడైతే ఇమీడియట్గా అతన్ని ఎగ్జామిన్ చేసి మనం ఒక స్టేట్మెంట్ రాసుకొని అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపడం జరుగుతుంది ఎస్కార్ట్గా. ఎక్కడ అతనికి దెబ్బ తలకు దెబ్బ తగిలిందా చేయిగా అది ఆ డాక్టర్ గారు పరీక్షించి
అతనికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత అతను మళ్ళీ ఆ ట్రీట్మెంట్ సర్టిఫికెట్ తీసుకొని వస్తే మనము ఆ కొట్టిన వ్యక్తిని తీసుకొచ్చి రిమాండ్ చేసి జైలు పంపడం జరుగుతుంది. ఈ ఎంసీ వచ్చిన తర్వాత, మెడికల్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత దాంట్లో మనము ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఈ బాధితుడు ఎవరైతే, దెబ్బ తగిలిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పోయి సాక్ష్యం చెప్పినట్టయితే కోర్టులో, అతను ప్లస్ ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కానీ పరోక్ష సాక్షులు కానీ ఉన్నట్టయితే వాళ్ళను కూడా మనం ఎగ్జామిన్ చేస్తాము. ఆ ఎగ్జామిన్ అయిన తర్వాత ఆ విట్నెస్లు అందరినీ మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఒకవేళ నేరస్తుడు ఎవరైనా వచ్చినట్లయితే అన్ని లాకప్లు ఎక్కడ పెడుతున్నారు, అవి లాకప్ ఇదంతా మీరు ఒక్కసారి చూస్తే మీకు ఒక అవగాహన కూడా వస్తుంది. ఇప్పటి వరకు మీరు పోలీస్ స్టేషన్ పోయి చూసినారు ఎక్కడన్నా? సో ఇప్పుడు చూడండి, అర్థం చేసుకోండి. ఓకే, మిమ్మల్ని సమాజానికి దగ్గర చేయడము, పోలీస్కి దగ్గర చేయడము. మిమ్మల్ని పోలీసు దగ్గర చేసి రేపొద్దున సమాజంలో మిమ్మల్ని ఒక మంచి పౌరులుగా దీన్ని తీర్చిదిద్దడం యొక్క ఎస్పీసీ ఎక్కువ ఉద్దేశం అన్నమాట. ఓకేనా? సో చిన్నపిల్లలు ఎంత తీసుకున్నారా అంటే, 8th class 9th class పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. ఎటువంటి వాళ్ళకి మనసులో కానీ ఎటువంటి వేరే ఆలోచనలు ఏమి ఉండవు. ఈ టైంలో వాళ్ళకి మంచి ఉద్దేశాలు, మంచి నడవడిక, మంచి ప్రవర్తన, హౌ టు బీ ఇన్ సొసైటీ అనేది నేర్పిస్తే రేపొద్దున వాళ్ళు ఇటు పరుసలుగా ఆ యొక్క ట్రాఫిక్కి పక్కకి తప్పుకోరు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ మీకే పెట్టింది 8th class కి 9th class కి, మళ్ళీ 10th class లేదు మళ్ళీ. ఓకేనా? కాబట్టి దానిలో భాగంగానే మీకు ఇంటర్లో చాలా క్లాసెస్ చెప్తూ ఉంటారు. ఆ క్లాసెస్లో భాగంగా ఈరోజు ఎస్పీ మేడం గారు మీకు ట్రాఫిక్ ర్యాలీ అండ్ పొల్యూషన్ విజిట్, ఈ చలానా ఎలా వేస్తాము అన్న అవగాహన మీకు తెలియాలి. ఎందుకంటే ఇందాక చెప్పాము కదా, మీరు పిల్లలు, మీకు అన్నీ తెలియాలి సొసైటీ గురించి. పోలీస్ ఏం చేస్తూ ఉంది, మీరు కూడా పోలీస్, ఆల్మోస్ట్ ఆల్ మాకు ఉన్నటువంటి షోల్డర్ ప్యాడ్స్ మీకు సేమ్ అలాగే ఉంది. మీకు ఎస్పీసీ ఉంది, మాకు తెలంగాణ స్టేట్ పోలీస్ అని చెప్పి ఉంది, అంతే తేడా. మీదంతా కూడా సేమ్. ఓకేనా? కాబట్టి మీరు ఈ స్టేషన్లో వచ్చారు, ఇంతకు సార్ చెప్పినట్టుగా ఫస్ట్ టైం మీరు స్టేషన్కి వచ్చారు. స్టేషన్లో మీరు ఏ కార్నర్లో ఏం వర్క్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా రిసీవింగ్ ఉంటుంది అని ప్రతిదీ కూడా మీరు తెలుసుకోవాలి. డౌట్లు ఏమన్నా ఉంటే ఇక్కడ ఆఫీసర్స్ అందరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెప్తారు. పోలీస్ స్టేషన్ గురించి మీకు పూర్తి అవగాహనతో ఈరోజు మీరు బయటకు పోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో పేరెంట్స్కి కానీ, మీ స్టేట్లో మీ యొక్క రిలేటివ్స్ కానివ్వండి, మీ స్కూల్లో పిల్లలు కానీ అందరూ కూడా మీరు గర్వంగా గొప్పగా చెప్పాలి, పోలీస్ స్టేషన్ అంటే ఇది, పోలీస్ స్టేషన్ అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు, పోలీస్ స్టేషన్ అనేది మన కోసం ఉన్నది అన్నది మీరు నేర్చుకొని చెప్పాలి వాళ్ళకు. అర్థమైందా? పోలీస్ స్టేషన్ ఎవరికోసం ఉంది? మన కోసం అనేది మీరు సొసైటీకి చెప్పాలి. చెప్తారు కదా? సో చెప్పాలి అంటే ఎటువంటి, అంటే ఇక్కడ మీరు మెయిన్ దృష్టిలో పెట్టుకోవాల్సి అంటే డిసిప్లిన్. ఇందాక మనం ఇప్పుడు చూసాం పెట్రోల్ బంక్ దగ్గర చాలా గొడవ చేశారు అందరు కూడా, ఒక మీరు తప్ప. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది పోలీస్ అండ్ ఎస్పీసీ అండ్ సివిల్. మీరు కామ్గా ఉన్నారు, వాళ్ళంతా ఓ అలర్ చేస్తున్నారు. మీ యూనిఫామ్కి నాన్ యూనిఫామ్కి తేడా అదే. ఇక్కడ కూడా మీరు అదే మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్గా ఉండాలి. ప్రతి ఒక్క కార్నర్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోండి. ఫైనల్గా సీఏ గారు ఉంటారు లోపల, సార్తో కూడా మీరు మాట్లాడండి, అన్ని విషయాలు తీసుకోండి. ఎస్ఐ గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు ఉన్నారు సార్, మళ్ళీ మీకు డివైడ్ చేస్తారు ఎక్కడెక్కడ ఏంటంటే ప్యాన్స్ అనేది అన్న. వీలైతే చిన్న ర్యాలీ కూడా మనము చివరిలో చేసేద్దాం, ర్యాలీ కూడా చేసేట అయిపోతుంది, అయిపోతుంది. వర్షం లేకపోతే చేసేద్దాం, వర్షం లేకపోతే చేసేద్దాం, వర్షం ఉంటే అని మనము తర్వాత ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు ఇంకోసారి. ఫస్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్ విజిటింగ్ అయిపోయిన తర్వాత మన ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూస్కి వచ్చేసి బయట ట్రాఫిక్లో ఎలాంటి కేసెస్ ఉంటాయి అంటే, ఈ చాలన్ ద్వారా మనం ఏ విధంగా ట్యాబ్ను ఉపయోగించి చేస్తున్నాం. గతంలో సార్ చెప్పినట్టు ఫైన్ వేసేది, అంటే పెన్నుతో రాసి వేసేది, ఇప్పుడు ట్యాబ్ రూపంలో మనం ఫైన్ వేస్తున్నాం. అదేవిధంగా హెల్మెట్కి ఏ విధంగా ఏ సెక్షన్ పెడుతున్నాం, హెల్మెట్కి ఎంత ఫైన్ వేస్తున్నాం, అదేవిధంగా ఇన్సూరెన్స్ లేకుంటే ఏ విధంగా ఫైన్ వేస్తున్నాం, అంటే డాక్యుమెంట్స్ లేకుంటే సెల్ ఫోన్ రైడింగ్ చేసిన వాళ్ళకి ఏ విధంగా ఫైన్ వేస్తున్నాం, అదేవిధంగా డ్రంకన్ డ్రైవ్ అది కూడా మిషన్ ద్వారా మేము చూపిస్తాం. డ్రంకన్ డ్రైవ్ ఎట్లా మిషన్లో ఎట్లా కుదిచేసి ఫైన్ ఎట్లా ఇంపోజ్ చేస్తున్నాం, ఆ విధంగా మీకు ట్రాఫిక్ పైన ఒక 5 పాయింట్లు డివైడ్ చేసుకున్నాం. మనం టవర్ సైకిల్ ఒక పాయింట్కి వెళ్తాం కొంతమంది, ఇంకోటి చిన్న కెనాల్ దగ్గరికి వెళ్తాం, అదేవిధంగా మన ఓల్డ్ బస్టాండ్ ఉంది, అదేవిధంగా న్యూ బస్టాండు, తర్వాత గొల్లపల్లి ఎక్స్రోడ్లో 5 భాగాలుగా డివైడ్ చేసినాం. అక్కడికి వెళ్ళి మీరు లైవ్గా చూస్తారనమాట రోజు ఏ విధంగా ట్రాఫిక్ వాళ్ళు ఫైన్ వేస్తారు, అదేవిధంగా మనం నాన్ కాంటాక్ట్ కెమెరా ద్వారా కూడా ఫైన్ వేస్తున్నాం, అది కూడా చూపిస్తాం. ఇదంతా చూపించడం అంటే అంటే ఏదో చూసి ఎంజాయ్ చేయడం కాదు, ఇదంతా మీరు మీ తల్లిదండ్రులకు, మీ విలేజ్లో ఉన్నటువంటి అందరికీ
ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేవిధంగా పోలీస్ స్టేషన్ అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏ విధంగా ఉంటుంది, సిగ్నల్స్ ఏ విధంగా ఉంటాయి అది కూడా చూపిస్తాం. థ్యాంక్ యూ సార్. ఎవరికైనా ఏదన్నా బాధ కలుగుతుంది, ఇద్దరు అన్నదమ్ములు గోడ పగల గుర్తిందని చెప్పి ఒక లేడీ వచ్చి లక్ష్మి అనే అమ్మాయి ఒక పిటిషన్ ఇచ్చింది. రిజిస్టర్లో వాళ్ళ పేరు వాళ్ళ చెప్తున్నారు. దీంట్లో రాసిన బ్రీఫ్ ఏంది దాంట్లో మళ్ళీ ఏం యాక్టర్? కులము కటిక, వార్డు గ్రామము కటికవాడ జగిత్యాల గారి నుండి అర్జీపత్రము తేదీ 25/7/2019, సమయము 12:00 ముట్టినవి. అభియోగదారుల పేరు గోనెల నారాయణ నరేష్. విషయము ఫిర్యాదుకి మరియు పైన తెలిపిన వ్యక్తుల లింగంపేట గ్రామ శివారులో భూమి కలదు అని అయితే ఫిర్యాదు భూమిలోనికి తేదీ 25/7/19 ఉదయం అందజ 9:00 ఫిర్యాదు వ్యవసాయ భూమిలోనికి అక్రమంగా ప్రవేశించి కనీలు పీకివేసి ఫిర్యాదుని ఆమె భర్తను కర్రలతో కొట్టినారని ఫిర్యాదు. దరఖాస్తు ఇచ్చిన వారి సంతకం దరఖాస్తు స్వీకరిస్తుంది. కోవిడ్ కార్ శారద నిన్న 35 కులం కటికవాడ జగిత్యాల గోనెల నారాయణ గోనెల నరేష్ భూమి కలదు అని అయితే ఫిర్యాదు భూమి నుండి పక్క వ్యక్తికి భూమి వస్తుందని టౌన్ పరిధిలో ఉన్నారో ఆ పరిధిలో అంటే జగిత్యాల టౌన్. మీకు జగిత్యాల టౌన్ గురించి తెలుసా? అంటే టౌన్ పరిధి జగిత్యాలలో 38 వార్డులు ఉన్నాయి. ఆ 38 వార్డులు తర్వాత 4 విలేజ్లు అంబారిపేట, అస్నాబాద్, లింగంపేట అండ్ చెర్లపల్లి, ఈ 4 విలేజ్లు కూడా మా జ్యూరిస్డిక్షన్లో ఉంటాయి. దాంట్లో ఏ రకమైన సంఘటన జరిగినా దానికి పూర్తిగా మేమే బాధ్యత వహించి అవన్నింటినీ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మెసేజ్ చూడండి. నా కింద వీళ్ళు ఉంటారు కాబట్టి ఏదైతే డ్యూటీస్ ఉంటాయో వాళ్ళకు కొన్ని కొన్ని అలకేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎస్పీసీ ఉన్నారు, మీ పైన ఇప్పుడు ఇప్పుడు ఒక లీడర్ ఉంటాడు, మీ మీ ప్లాటూన్ కమాండర్ ఎవరు ఉంటారా? ఇళ్ళకి ఇప్పుడు ఉన్నారా? అట్లా చేసారా? ఏం లేదు. అదే చేసినట్టయితే అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అట్లా విధానాలు చేసుకుంటూ పోతుంటారు. మీకేమన్నా డౌట్ ఉందా? ఏదన్నా నీకేమన్నా ఏదో ఒకటి ఆలోచిస్తే ఒక డౌట్ రావాలి. మనం ఆలోచిస్తే తప్పులు చేయడం ప్రతి వ్యక్తి ఎవ్వరు కూడా ప్రపంచంలో ఇప్పటి వరకు కంప్లీట్ మ్యాన్ అంటే లేరు. ప్రతి ఒక్కరూ నేర్చుకునేటోళ్ళే, తప్పు చేసేటోళ్ళే. తప్పుని సరిదిద్దుకొని మనం ముందుకు పోతేనే మనం పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతాం, అంతేనా కదా? మీరు లెర్నర్స్ కాబట్టి తప్పు చేయడం సహజం. భయపడకుండా పోయినామనుకో మనకి ఏది బయటకు రాదు. నీకు వచ్చిన ఏ డౌట్ ఉన్నా నిర్భయంగా అడగవచ్చు. అవునా? ఏం డౌట్ లేదని అంటే మీరు ఏం ఇంట్రెస్ట్ పే చేస్తారు? ఇప్పుడు మీకే ఎందుకు ఈ ఎస్పిసి డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత 2-వీలర్ అయితే కొన్ని రూల్స్, 3-వీలర్స్ అయితే కొన్ని రూల్స్, 4-వీలర్స్ అయితే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు 2-వీలర్స్ వాళ్ళకి ఏమేమి ఉండాలంటే, 2-వీలర్స్ వాళ్ళకి మొదట హెల్మెట్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఆర్సీ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి, ఈ విధంగా ప్రతి వెహికల్కి ఫిట్నెస్ ఉండాలి. అదేవిధంగా మన ఆటో తీసుకున్నట్లయితే ఆటోదారులకు ఏమి ఉండాలి? బీబీ 2-వీలర్స్కి ఏదైతే ఉన్నో వీటితో పాటు యూనిఫామ్ ఉండాలి. మనం ఆటోలో ప్రతి ఆటో డ్రైవర్కి ఏమి ఉండాలి? యూనిఫామ్ ధరించాలి. అదేవిధంగా ఆటోలో కొన్ని రూల్స్ ఉంటాయి, 4-సీటెడ్, 5-సీటెడ్ అంటే 1+3 అట్లా, 1+4 అట్లే ఉండాలి.
ఈ పట్టీల మీద కూర్చుడు, అది కూడా ట్రాఫిక్ వైలెన్స్. అదేవిధంగా ఫోర్ వీలర్స్, కారు అలాంటివి, ఫోర్ వీలర్స్ దానికి ఏముండాలి, ఫస్ట్ సీట్ బెల్ట్ ఉండాలి. ఇవి కామన్, ప్రతి వెహికల్కి ఏమో డాక్యుమెంట్స్ కామన్ ఉండాలి. ఫోర్ వీలర్స్కి ఎస్పెషల్ ఏమి ఉండాలి, సీట్ బెల్ట్ పెట్టాలి. మళ్ళీ అతివేగం డ్రైవ్ చేయొద్దు, అతివేగంగా డ్రైవ్ చేయొద్దు. అర్థమవుతుందా? మనం ఏ విధంగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇప్పుడు సిగ్నల్స్ ఉంటాయి కదా, సిగ్నల్స్ బ్రేకప్ చేయొద్దు, వాళ్ళు కూడా ఫైన్ పడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి చూడండి, ట్రాఫిక్ క్లియర్ సిగ్నల్ కింద సిగ్నల్స్ అని ఉన్నాయి. మనం రోడ్ మీద సాధారణంగా చూస్తాం, కానీ పట్టించుకోండి. ఇప్పుడు ఫస్ట్ సింబల్ ఉంది చూడండి, ఆర్ఎన్టీలు పెడతారు కదా, అట్లాంటి సిగ్నల్ స్టాప్ అంటే మనం ముందే ఉంచుకోవచ్చు అనమాట. పైన గివ్ ఇవే అంటే వే చూపెట్టేది, ఇట్లా ఉంటే నో పార్కింగ్ అని. కర్వ్స్ ఉన్నాయి చూడండి, రైట్ హ్యాండ్ కర్వ్ అంటే మనం ముందు పోతే ఏదో కర్వ్ ఉంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం నైట్లో వెళ్తున్నాం, దాన్ని ఇప్పుడు రేడియం స్టిక్కర్లో పెడతారు కదా, మనం ఏదో స్పీడ్ పోతే అంటే అట్లాంటి ఒక సిగ్నల్ వచ్చింది, అంటే అదొక సిగ్నల్ కనిపించిందంటే మనం ఏమనుకోవాలి, మన స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి, కర్వ్ ఉంది కాబట్టి స్లో అయిపోయి వీరు మాత్రమే చేయాలి. సో ఆ విధమైన సిగ్నల్స్ ఉంటాయి. మళ్ళీ మీరు అంటే మీకు ఎందుకు ఈ ట్రైనింగ్ చెప్పడం అంటే, మీరు సొసైటీలో ఇప్పుడు అంటే యువతనే మన దేశానికి ఆదర్శం కాబట్టి సొసైటీలో మన వల్ల మార్పు వస్తుంది. అంటే మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి, మీరంతా అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి వాళ్ళకు చెప్పాలి, ఖచ్చితంగా ఏది ఏమైనా హెల్మెట్ అనేది ధరించాలి. దానివల్ల సరే అన్ యాక్సిడెంట్ ఏదో ఒకటి మన ప్రమాదం జరిగితే, ఒకవేళ ఎటు తగిలితే హెల్మెట్ ఉంటే బ్రతుకుతామా లేదా? అదే సీట్ బెల్ట్ పెట్టుకొని ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో, అప్పుడు బ్రతుకుతామా లేదా? సో ఆ విధంగా మీరు చెప్పాలి. ఇప్పుడు నేను ఫీల్డ్కి తీసుకెళ్తా, ఫీల్డ్లో మనం ఏ యొక్క హెల్మెట్ లేకుండా ఏ విధమైన సెక్షన్లు ఇస్తాం, ఇన్సూరెన్స్ లేకపోతే ఏ విధంగా ఇస్తాం, ఇవన్నీ నేను మన ఒక ట్యాగ్ ఉంటుంది. ఇంతకుముందు లాగా పెన్నుతో రాసేసి ఫైన్ ఇచ్చేసి 100 200 సార్ అని అనిపించేవాళ్ళు, ఇప్పుడు అలాంటిది ఏమి లేదు. మీరు డబ్బులు లేవు లేదు, ఆల్రెడీ ఆన్లైన్లో కట్టుకోవచ్చు. ఫైన్ వేసిన తర్వాత ఖచ్చితంగా కట్టాల్సిందే, ఒక 2-3 సార్లు వస్తే మీ లైసెన్స్ అవి రద్దు చేస్తారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ట్రాఫిక్ వాళ్ళు బిస్కెట్ స్విచ్ చేసేది. అంటే మీకు అది ఏంటిది, అప్పాయింట్మెంట్ అప్పాయింట్మెంట్ అది ఏంటి, నువ్వు పేషెంట్కి వచ్చి కాఫీ ఇచ్చావంటే మీకు రేపు పొద్దున ఏమంటారు, మాకు కంప్లైంట్ రాలేదు, మాకు ఇవ్వలేదు అంటే అప్పుడు ఏం చేస్తారు మాకు?